వెల్కమ్ టు రాధా కిచెన్ కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చేపల పులుసు రెడీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థములు 1 kg చేపలు, 3 పెద్ద సైజు టమాటాలు, 100 grams చింతపండు, 1 ఉల్లిగడ్డ, తర్వాత ఉప్పు కలిపిన కారము 1/2 కప్పు, ధనియాల పౌడరు 2 టీ స్పూన్లు, జీలకర్ర మెంతి పౌడరు 1 టీ స్పూను, పసుపు 1.5 టీ స్పూను, గరం మసాలా 1/2 టీ స్పూను, మెంతులు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను. ముందుగా చింతపండు నీటుగా కడుక్కొని టమాటాలు కోసుకొని చింతపండు టమాటాలు వేడి నీళ్ళలో పెట్టి పొయ్యి మీద ఉడికించుకోవాలి. మరియు 3 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండు కడిగి ఇందులో ఈ గ్లాస్ తోటి 2 గ్లాసుల వాటర్ పోసాను. ఇందులోనే టమాటాలు కూడా వేయాలి. వేసి మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు ఉడికేలోగా మనం ఇది కలుపుకుందాము. ముందుగా అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేయాలి. ఈ మిగిలింది మనము తాలింపులో వేసుకుందాము. తర్వాత పసుపు వేయాలి. ఇది కూడా తాలింపులో వేసుకుందాం. తర్వాత కారం వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. దీన్ని కలయబెట్టిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. వంపిన వాటర్లో నుంచి ఈ చింతపండు టమాటా గుజ్జుని మిక్సీకి వేస్తున్నాను. ఎందుకంటే ఇది గుజ్జు చిక్కగా వస్తుంది మిక్స్ చేయడం వలన. ఇంతకుముందుకు టమాటాలు ఉడికిన తర్వాత వాటర్ 1 గిన్నెలో వంపుకున్నాం కదా, ఇప్పుడు ఈ టమాటాలు గుజ్జు మిక్సీలో వేసినాం కదా టమాటాలు, ఆ గుజ్జులో ఈ వాటర్ కలుపుకోవాలి. ఎందుకంటే మరీ చిక్కగా ఉంటుంది కాబట్టి. దీన్ని 1 చింతపండు వడబోసే జాలీలో పోసుకొని దీన్ని మొత్తం పిసికేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో చింతపండు పొట్టు కానీ మళ్ళీ టమాటా పొట్టు ఉంటుంది కాబట్టి గింజలు కూడా వెళ్ళిపోతాయి. రసం తీసి పక్కన పెట్టుకొని తాలింపు చేపలకు తాలింపు పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడైంది. ఇందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇందులో మెంతులు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. మెంతులు ఎందుకు వేస్తున్నాం అంటే చేపల కూర స్మెల్ బాగా ఉంటుంది.
తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంతకుముందు కలిపేటప్పుడు పక్కన పెట్టుకున్నది ఉన్నది కదా అది వేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకొని కొంచెం కదలకుండా కలుపుకోవాలి. నూనెలో కొంచెం వేగనివ్వాలి. దీన్ని నెమ్మదిగా కలబెట్టాలి. ఇప్పుడు ఇందులో టమాటా సిద్ధపండు రసము పోస్తున్నాను. దీన్ని నెమ్మదిగా కలబెట్టాలి. దీన్ని ఒక 10 నిమిషాల పాటు 10 నిమిషాలు అయింది. ఇప్పుడు ఇందులో జీలకర్ర మెంతి పౌడర్ వేస్తున్నాను. తర్వాత ధనియా పౌడర్. కొంచెం ఇలా మామూలుగా ఇట్లా కలబెట్టాలి. కొంచెం గరం మసాలా వేస్తున్నాను. చివరగా కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. 2 నిమిషాల నుంచి మూత పెడదాం. 2 నిమిషాలు అయింది స్టవ్ బంద్ చేసుకొని. ఇది 2 నిమిషాలు అయింది స్టవ్ బంద్ చేసుకొని. ఇది